శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిన తిత్లీ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను తీరం దాటిన వజ్రపు కొత్తూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కవిటి ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. చెట్లు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తిత్లీ తుఫాన్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, విశాఖపైన ప్రభావం చూపే అవకాశం ఉందా, ఎంత సమయం పాటు దీని ప్రభావం చూపిస్తుందనే విషయాలపై మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ తిత్లీ తుఫాన్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, విశాఖపై ఇంకేమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఈ తిత్లీ తుఫాన్ను తిత్లీ వెరీ సివియర్ సైక్లోనిక్ స్టామ్. ఇది ప్రస్తుతానికైతే మనకి ఉదయం 4:30-5:30 మధ్యన శ్రీకాకుళం జిల్లా, నెక్స్ట్ దక్షిణ ఒరిస్సా ఈ గంజాం ఈ మధ్యన పలాసకి దగ్గరలో, అంటే సుమారు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ పలాసకి దగ్గరలో తీరాన్ని దాటడం జరిగింది. ఆ తర్వాత ఇది ఈ వెరీ సివియర్ సైక్లోన్ స్టామ్గా ఒక నెక్స్ట్ 12 అవర్స్ వరకు కూడా ఈ ఇదే డైరెక్షన్లో ఇలా ట్రావెల్ చేస్తూ, అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేస్తూ, తర్వాత ఈ టేక్స్ రీకర్ చేసి ఇలా నెక్స్ట్ ఇలాగ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఈ వెస్ట్ బెంగాల్ కోస్ట్ వరకు కూడా ఒరిస్సా మీదుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ప్రస్తుతం అయితే ఇది వెరీ సివియర్ సైక్లోన్ స్టామ్గా మనకి శ్రీకాకుళం జిల్లాలోనే ఇంకా ఉండటం వల్ల అక్కడ మనకి క్రాస్ అయ్యే టైంలో మనకు చూసినటువంటి గంటకి 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో అవి క్రాస్ అయిన తర్వాత ఒక 3-4 అవర్స్ వరకు ఆ విండ్ స్పీడ్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే అది సిస్టమ్ ఇంటెన్సిటీ డిక్రీజ్ అవ్వడం, అలాగే మనకి కొంచెం దూరం కలటం, ఈ రెండింటి మధ్యన కూడా గ్రాడ్యువల్గా అక్కడ శ్రీకాకుళం నెక్స్ట్ దానికి అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో విండ్ స్పీడ్స్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. 8 గంటలకి ఎక్కడ ఏ కేంద్రంగా ఇది ల్యాండ్ అయింది? ఎగ్జాక్ట్గా సుమారు ఉదయం 4:30-5:30 మధ్యలో పలాసకి దగ్గరలో, అంటే అది కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంటే పలాసకి దగ్గరలో తీరాన్ని దాటడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ విండ్ స్పీడ్స్ కూడా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి అంత విండ్ స్పీడ్స్ ఆల్రెడీ 4:30-5:30 మధ్యన అది క్రాస్ అయిన తర్వాత ఒక సుమారు ఒక 4 గంటలు అంత విండ్ స్పీడ్స్ కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంటాయి. అవి ఇప్పుడు ఉత్తరాంధ్రకి జిల్లాలకి దగ్గరలో గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.